మాట్లాడదాం. రాజశేఖర్ గారు, ఓకే. రాజశేఖర్ గారు, ఇందాక ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయానికి వచ్చినప్పుడు, అంటే అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మూడు రాజధానుల అంశాన్ని స్వాగతిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అలాంటప్పుడు మరి రెఫరెండం బై ఎలక్షన్స్కి వెళ్ళడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి? ఇంకొకటి, సరే మీ పార్టీ ఎంపీ అంటారా, రెబల్ ఎంపీ అంటారా, మీ పార్టీలో ఉన్నారా లేదా అన్నది క్లారిటీ లేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక మాట అన్నారు ఆయన ఇందాక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, వీటి వల్ల ఉపయోగం లేదు, రెఫరెండం పెట్టాలి, ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాలి. రెఫరెండం పెట్టే ఆలోచన ఉందా మీకు? చాలా ఇంకేమన్నా పిచ్చి పిచ్చి మాటలు వీళ్ళు మాట్లాడితే వీళ్ళ మాటలకు అనుగుణంగా పోవడానికి మేము సిద్ధంగా లేము. వీళ్ళే మాట్లాడుతున్నారు కరోనా సమయంలో రాష్ట్రం ఎట్లా మరి మూడు రాజధానులు ఎలా పెట్టారు, లేకపోతే ఇన్ని జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు, ఇష్టమైనట్టుగా మాట్లాడతారు. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలంటారు, ఎన్నికలకు వెళ్ళొచ్చా, మరి ఎన్నికలకి వెళ్ళాలని వీళ్ళు కోరుకుంటున్నారా? అన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చేయడానికి సిద్ధంగా ప్రభుత్వం లేదండి. వీళ్ళకి పని పాట లేదు, కొంతమందికి ఓట్లు లేవు, సీట్లు లేవు. అలాంటి వ్యక్తులు ఇలాంటి అనవసరమైనటువంటి ఆరోపణలు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటండి, రాజధానిని డెవలప్ చేశాను, అది చేసిన ఇది చేశాను. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అదే రైతులు, అదే ప్రాంత ప్రజలు వాడగొట్టారు వాళ్ళని. మరి ఇంకా కూడా మేము ఏదో రాజధానికి వచ్చేసామని కేవలం ఏదో నాలుగు గ్రామాల ప్రజలు నాడు అడ్డం పెట్టుకొని ఏదో ఉద్యమాలు చేస్తామంటే దానికి వీళ్ళందరూ కూడా తోక ఉప్పుతా మిగిలిన పార్టీలు అనేది తోక పార్టీ లాగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, మేము మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏముందండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, ఆయన సీజనల్ పొలిటీషియన్. ఆయన ఏమైనా సమస్యలు అనుకున్నప్పుడు ఏదో రావడము పోవడము. ఇదే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, రైతులు, దళితులకు సంబంధించినటువంటి భూములు మరి చంద్రబాబు నాయుడు గారు ఇష్టారాజ్యంగా, ఆయన పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా దోచుకుంటా ఉన్న సందర్భంలో మీకు అండగా నిలబడతాను, రైతులకి నేను అడ్డం ఉంటా, నేను మాట్లాడి అక్కడ పెరుగానంది ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఆయన ఏ ఉద్యమం చేశాడు చెప్పనండి, పలానా ఉద్యమం చేశానని చెప్పనండి రాజధాని గురించి. కాబట్టి ఇవన్నీ సీజనల్ పొలిటీషియన్స్ వల్ల ఉపయోగం లేదండి. ఏ నిత్యం ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు. వీళ్ళు ఈ ఇష్టారాజ్యంగా ఏదో మాట్లాడి ఓట్లు సీట్లు లేకుండా ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ సప్తగిరి ప్రసాద్ గారు ఇంకో మాట అన్నారు, అంటే సప్తగిరి ప్రసాద్ గారు ఇందాక ఒక మాట అన్నారు రాజశేఖర్ గారు, అంటే ఇది న్యాయస్థానాల్లో నిలబడదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, అయినప్పటికీ కూడా మొండిగా వెళ్తున్నారు అన్నది టీడీపీ పాయింట్. చూద్దాం సార్, ఇప్పుడు ఎన్నో అంశాలు కోర్టు పరిధిలోకి వెళ్ళినటువంటి అంశాలు ఉన్నాయి, చూస్తాం. ఇప్పుడు మేము ఒక విధానం తీసుకున్నాం, మేము రాష్ట్రం మొత్తం కూడా ఈ మూడు ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, దానికి అనుగుణంగా మేము పోతాం. న్యాయపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వీళ్ళు కేవలం మరి ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు, వీళ్ళు కొన్న భూముల్లోనే అభివృద్ధి చెందాలి, లేదా వీళ్ళు ఏదైతే ఆక్రమించుకున్నారో అవే ధరలు పెరిగి వాటిలోనే వాళ్ళు ఇంకా కోటేశ్వర్లు ఇవ్వాలని ఆలోచించి వాళ్ళు చేస్తే మేము చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు ఈ రోజు ఉద్యమాలు చేయడానికి కూడా మరి కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు ప్రజల కోసం, పేదాల కోసం ఇళ్ల పట్టాలు ఇవ్వమని, రేషన్ కార్డులు ఇవ్వమని ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు పెట్టుబడిదారుల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉంది. రాజధాని ప్రాంతంలో మేము మరి బలహీన వర్గాలకి, దళితులకి వాడ మరి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని దాదాపు మరి 45,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మేము సిద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో దానికి అడ్డుకట్టేసి కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక దళితుడు పేద వర్గాలు రాజధాని ప్రాంతంలో నివసించేటువంటి హక్కులు లేరా అని నేను అడుగుతా ఉన్నానండి. కానీ అదే ప్రాంతంలో ప్రభుత్వ భూముల్ని అమ్మడానికి ఎందుకు సిద్ధమైంది వైసీపీ ప్రభుత్వం? అంటే రాజశేఖర్ గారు, అదే ప్రాంతంలో ప్రభుత్వ భూముల్ని ఎందుకు అమ్మకానికి పెట్టారు మరి? ఇప్పుడు అదే ప్రాంతంలో మీరు అన్నారు కదా ప్రభుత్వ భూముల్ని, అంటే రాష్ట్ర ఖజానా కోసం ఆఖరికి ప్రభుత్వ భూముల్ని కూడా అమ్మకానికి పెట్టారని విమర్శిస్తోంది కదా తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు అంశం అండి, తెలుగుదేశం ప్రభుత్వం గుడి భూములు 375,000 ఎకరాలు రెండు రాష్ట్రాలు కలుస్తున్నప్పుడు అమ్మకానికి పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారండి? ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా
ప్రభుత్వం నిరుపయోగం ఉన్నటువంటి భూములు అమ్మి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించడం అనేటువంటిది అన్ని అన్ని ప్రభుత్వాలు కూడా ఉన్నటువంటి అంశమే. ఇది కొత్తగా ఉన్నది కాదు కదండి. ఇప్పుడు చివరికి పొడి భూములు కూడా అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో. కాబట్టి దాన్ని ఆ అంశాన్ని ప్రజలు ప్రజలకు ఏదో అన్యాయం జరుగుతుందనే ఆలోచన చేయడం పొరపాటు అండి. అది మేమేదో కొత్తగా మేమేదో చేస్తున్నటువంటి అంశం కూడా కాదు. అది అన్ని పార్టీలు గతంలో అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసి మరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరి దాన్ని కొన్ని పరిపుష్టి చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా కూడా మరి నిరుపయోగం ఉన్నటువంటి భూములను అమ్మడం అనేటువంటి సర్వసాధారణమైన విషయం అండి. ఓకే ప్రసాద్ గారు ఏం చెప్తారంటే అభివృద్ధి వికేంద్ర అంటే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి దాదాపు 2 లక్షల కోట్లు అవసరం అవుతుంది. ఇప్పుడు అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అంటే వాళ్ళు చెప్తున్న కారణాలు కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అంత పెట్టి రాజధాని నిర్మించే బదులు ఇక్కడ శాసన రాజధానిగా దాన్ని కొనసాగిస్తూ వైజాగ్ అంటే కొంత ఆల్రెడీ డెవలప్ అయి అన్ని వెసులుబాట్లు ఉన్న ఒక వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తూ అభివృద్ధిని వికేంద్రీకరించాలి. హైదరాబాద్లో జరిగిన తప్పు ఇక్కడ జరగకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని వికేంద్రీకరిస్తుంది. ఇప్పటికే చెన్నై నుంచి వెళ్ళగొడితే తర్వాత కర్నూలు వచ్చాం, మళ్ళీ హైదరాబాద్లో ఉన్నాం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళగొడితే ఇక్కడికి వచ్చాం కాబట్టి మళ్ళీ అదే తప్పు ఇక్కడ కూడా జరగకూడదు. అందుకనే అభివృద్ధిని మొత్తం అంతా వికేంద్రీకరించాలన్న సదుద్దేశంతో మేము ముందుకెళ్తున్నప్పుడు వచ్చిన అభ్యంతరం ఏంటి అన్నది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు రాజధాని కట్టడానికి 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పేసి ఎవరు చెప్పారు? వాళ్ళకి ఎవరైనా ఆడిటర్స్ పట్టా రాయించినారా? నేను అడిగేది ఒకటే, ఒక రాజధాని కట్టడానికి మీ దగ్గర డబ్బు లేనప్పుడు మూడు రాజధాని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే అనింది కదా సార్, తెలుగుదేశం ప్రభుత్వమే అంది. కేంద్రాన్ని విడతల వారీగా నిధులు అడిగింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఇప్పుడు నేను అడిగేది సప్తగిరి ప్రసాద్ గారు ఏదో వేగ్గా మీరు మాట్లాడేయడం కాదు, ప్రతిదీ ఉంది, ఆన్ రికార్డ్ ఉంది. వినండి, యా చెప్పండి. యా రాజశేఖర్ గారు ఒక్క నిమిషం సార్, క్రాస్ తాకొద్దు రాజశేఖర్ గారు ప్లీజ్. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం వినండి, ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. ప్రసాద్ గారు మాట్లాడండి. వీళ్ళు దళితుల పైన ముసలి కన్నీరు కారుస్తున్నారు. దళిత వర్గాలు వేసిన భిక్ష ఆయన ముఖ్యమంత్రి కూర్చి ఈ రోజు ఒక దళితుడు ఉన్నటువంటి దళిత శాసన సభ్యురాలు ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని ఉంటే కన్ను కుట్టి రాజధాని మారుస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు దళితుల గురించి మాట్లాడతారా? దళితులకు గుండు కొట్టినటువంటి వాళ్ళు మేము నీ పైన దయతో నీకు ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తే మీరు దళితులు గుండు కొడతారా? మా దళితులు మాస్క్ వేసుకోకుండా కొట్టి చంపేస్తారా? మా దళిత డాక్టర్ మాస్క్ అడిగితే విశాఖపట్నంలో బట్టలు ఉడితేస్తారా? వీళ్ళు దళితుల గురించి మాట్లాడటం ఏంది? ఈ రోజు ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి కుర్చీ మా దళిత వర్గాలు మా దళిత ముద్దు బిడ్డలు ఇచ్చినటువంటి పదవి మీకు. నువ్వు ఈ రోజు రాజధాని ఒక దళిత శాసన సభ్యురాలు ఉన్నటువంటి ప్రాంతం నుండి మార్చడానికి ప్రధానమైన కారణం అదే అంట. నేను మాట్లాడితే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటవేందయ్యా? నువ్వు అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది, నిరూపించిన ఇన్సైడ్ ట్రేడింగ్ చాలా చూస్తున్నావు కదా. పోలవరం అవినీతి నిరూపించగలిగావా? కేంద్రం ఏం చెప్పింది అవినీతి లేదనింది. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అవినీతి అన్నావు, నిరూపించగలిగావా? ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, రాజకీయ ఆరోపణలు వైసీపీకి ఇదే మీ దగ్గర ఉన్నది, నా మాట వినండి. ప్రసాద్ గారు నా మాట వినండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు విమర్శించుకుంటూ కూర్చుంటే ఇక డిబేట్ ఎందుకు చెప్పండి? నేను అడిగింది ఎస్ మీరు విమర్శించండి కాదనట్లా. కాకపోతే ఇప్పుడు ఏంటి రాజధాని ప్రాంత రైతులకి సరే మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు సవాల్ విసిరినట్టు 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకి వెళ్తారా? దళితుల విషయాన్ని ఎందుకు తీసుకొస్తారు సార్? మీరు తెర మీదకి దళితులు అంటారు, లేకపోతే బీసీ నాయకులను అరెస్ట్ చేశారంటారు. మీరు మాట్లాడుతుందండి, వినండి సార్, నేను అడుగుతున్నాను.